వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామందికి టేస్టీగా ఫుడ్ తినడం చాలా ఇష్టం, అందులోనూ హెల్దీగా ఉంటే ఇంకా ఇష్టపడుతూ తింటారు. బట్ ఇప్పుడున్న వర్కింగ్ హ్యాబిట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ టైం కుదరట్లేదు. సో చాలా క్విక్ రెసిపీస్తో హెల్దీగా టేస్టీగా మన షోలో చూపిస్తూనే ఉన్నాము. సో ఇవాళ కూడా అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందు వచ్చేసాం. ఇంకెందుకు కలిసాం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది బిజీగా ఉన్నారు ఇప్పుడు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్లో ఉన్నారు, బట్ క్విక్ రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు. చాలామంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఉన్నవి తీసుకుంటున్నారు బయట, లేకపోతే క్యాన్డ్ ఫుడ్స్ అలాగా. సో అలా తీసుకోకుండా ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ యూస్ చేస్తే మంచిది అంటారు? సో ఏంటంటే మనం ఎప్పుడైనా మనమే ఇంట్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే ఆమ్లాని మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అసలు పోదు. సో అలాగే ఉంటుంది. అండ్ అలాగే సో వాటర్ మిలాన్ కానీ పపాయా కానీ ఉంటుంది కదా, అది ఏంటి అంటే జ్యూస్ చేసి ఐస్ క్యూబ్స్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పుడైనా మనం ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక ఆ ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకొని తాగడం, సో అటు ఫ్రూట్ బెనిఫిట్ కూడా వస్తుంది, ఇటు అలాగే ఒక మంచి డ్రింక్ తాగినట్టు ఉంటుంది. సో ఇలా ఏంటంటే చిన్న చిన్న టిప్స్ ఇంట్లో మనం ఫాలో అయ్యామనుకోండి, సో మనం కూడా ఇన్స్టాంట్గా ఇంట్లోనే హోమ్ మేడ్ ఇన్స్టాంట్ వాడినట్టుగా ఉంటుంది. ఓకే. సో అండ్ వెరీ హెల్దీ కూడా, అంటే మనమే హోమ్ మేడ్ ఇన్స్టాంట్ వాడుకున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసా? సాల్మన్ క్రిస్పీ తవా ఫ్రై. వావ్, సో ఫిష్ అంటే అందరికీ ఇష్టమే అండ్ వెరీ ఈజీగా కూడా కుక్ అయిపోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, ఫ్రై అన్నగానే చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే ఈజీగా చేసుకోవచ్చు, జస్ట్ మ్యారినేషన్ చేసుకుంటే చాలు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా స్పైసెస్ తీసుకొచ్చేసావు, చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పెరుగు కూడా తెచ్చినట్టుంది. ఓకే, సో అది కొంచెం గ్రేవీ లాగా మ్యారినేషన్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ సో ఇంగ్రీడియంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్. ఓకే, సో ఫస్ట్ మనం కర్డ్ వేసేస్తాం. ఓకే, కర్డ్. ఓకే, సో కర్డ్ వేసేసాము. బట్ కర్డ్ కొంచెం చాలా క్రీమీ క్రీమీగా ఉంది కదా. యా, ఇది క్రీమ్ కర్డ్ అన్నమాట. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్డ్. ఓకే, సో ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. ఓకే, అలాగే కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి. ఓకే, సో ఇంకొక స్పూన్. ఓకే, నెక్స్ట్ గరం మసాలా, అలాగే కొంచెం సోంపు. ఓకే, కరివేపాకు, ఇంకా నెక్స్ట్ లాస్ట్కి లిమన్. ఇది స్క్విజ్ చేసుకొని వేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇది చాలా కొంచెం క్విక్ రెసిపీ అనమాట, ఈజీగా. సో మ్యారినేషన్ కదా, కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి, కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇంకొంచెం వాటర్, ఇంకొన్ని వాటర్. సో స్టవ్ ఆన్ చేస్తాము, ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫిష్ వేసేద్దాం ఇందులో. సో హ్యాపీగా మ్యారినేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈలోపు కొద్దిగా బటర్ కూడా రాసేస్తాను ఇక్కడ. బటర్, సో ఎలాగైనా కొంచెం సేపు మనం వెయిట్ చేయాలి కదా మ్యారినేట్ చేసినప్పుడు. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో మ్యారినేట్ చేసాం కానీ కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి ఉంటాయి ఫిష్కి. సో ఇంకా ప్యాన్ ఫ్రై చేయడం, ప్యాన్ ఫ్రై చేసేద్దాం.
ఓకే. కొద్దిగా అలా బటర్ కూడా వేసేద్దాము. ఓకే పల్లవి, వావ్ చక్కగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా సర్వ్ చేసుకోండి. ఓకే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే ఓకే లాస్ట్ యా తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే సాల్మన్ క్రిస్పీ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. సాల్మన్ క్రిస్పీ తవా ఫ్రైకి కావలసిన పదార్థాలు: సాల్మన్ ఫిష్ 1, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కర్డ్ 1 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, బటర్ కొద్దిగా, ఉప్పు తగినంత, సోంపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. సాల్మన్ క్రిస్పీ తవా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కారం పొడి, తగినంత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, సోంపు, కరివేపాకు, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చేప ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు మ్యారినేట్ చేసుకొని పాన్కి బటర్ రాసి తవా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాల్మన్ క్రిస్పీ తవా ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ మ్యారినేషన్ అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఫిష్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది, త్వరగానే కుక్ అవుతుంది. అండ్ ఈ మ్యారినేషన్ ఏదైతే యూస్ చేస్తామో అదైతే ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది దీనికి. సో ఫిష్ అనగానే అందరు ఫిష్ని పులుసు పెట్టుకోవడం లేదంటే డీప్ ఫ్రై అలా చేసుకుంటారు. సో పులుసు పెట్టడం అంటే పులుసు అందరికీ కూడా మంచిది కాదు. సో అల్సర్స్ ఉన్న వాళ్ళకి అయినా లేదంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకైనా పులుసు తినడం మంచిది కాదు. సో ఇలా మంచి తవా ఫ్రై చేసుకుంటే మంచి ఫిష్ బెనిఫిట్స్ కూడా వస్తాయి, అలాగే మంచి టేస్టీ కూడా ఉంటుంది. ఓకే సో ఫ్రై అయితే సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో యాక్చువల్లీ మంచి నాన్ వెజ్తో ఒక ఫ్రై చూసేసాం కదా, ఇప్పుడు మంచి లో క్యాలరీ ఒక సలాడ్. సో అది వచ్చేసి వాటర్ మిలన్ కార్న్ సలాడ్. వావ్, వాటర్ మిలన్ కార్న్ సలాడ్. సో డిఫరెంట్ కాంబినేషన్. కార్న్ అంటే మరి ఏ కార్న్ యూస్ చేస్తావో చూడాలి. అండ్ వాటర్ మిలన్ అనగానే అందరికీ నచ్చుతుంది. సో సలాడ్ కాబట్టి సో చూద్దాం మరి. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే వావ్, సో కార్న్, స్వీట్ కార్న్ తీసుకొచ్చేసావు అండ్ వాటర్ మిలన్. అండ్ డ్రెస్సింగ్ వెరీ ఇంపార్టెంట్ చాలా వరకు సలాడ్స్లో. సో డ్రెస్సింగ్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. సో మెయిన్గా ఈ సలాడ్ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే వెయిట్ లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వై? బికాస్ చాలా లో క్యాలరీ ఫ్రూట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ సలాడ్ లాగా కాకుండా కూడా ఒక మంచి నైట్ టైం లైట్గా తినాలనుకున్న వాళ్ళు ఇది తింటే సరిపోతుంది. మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా. ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే సో యూజువల్గా సలాడ్స్ అనగానే డ్రెస్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు ఫస్ట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం వెరీ టేస్టీగా ఉంటుంది. ఇంకొక స్పూన్. సో ఇది మన మిరియాల పొడి, ఇది కొంచెం వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. అండ్ ఇది అలపినోస్ అన్నమాట. ఓకే ఇది మనం మిక్సీ చేసి కూడా వేయచ్చు లేదంటే నార్మల్ చిన్న చిన్న పీసెస్ లాగా కూడా వేయచ్చు. ఓకే సో ఇవేంటి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. ఓకే చాలా వరకు పిజ్జాస్లో వాడుతూ ఉంటారు అలపినోస్. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సవర్ టేస్ట్ వస్తూ ఉంటుంది పుల్లగా. సో అది మన కార్న్ బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అండ్ తర్వాత పుదీనా ఆకులు,
ఓకే. సో లైక్ మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పుదీనా హెల్ప్ చేస్తుంది మనకు. సో ఇది హనీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అందరికీ కూడా బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనం షుగర్ని హనీతో రిప్లేస్ చేసేయడం చాలా మంచిది అనమాట. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఒక రకం, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఆ తర్వాత బేసిల్ లీవ్స్ వేస్తున్నాను. సో ఇది మంచి మెడిసినల్ వాల్యూ. అండ్ ఎవరైతే డే అంతా బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి చాలా మంచిది. సో ఇప్పుడు కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాము. ఓకే, స్క్వీజ్. అంటే సూపర్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది యాక్చువల్గా సలాడ్కి. సో ఫస్ట్ డ్రెస్సింగ్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం. సో అందరూ కూడా ఇప్పుడు మార్కెట్స్లో దొరికే డ్రెస్సింగ్ యూస్ చేస్తున్నారు కదా, ఇలా మనం ఈ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకున్నా చాలా మంచిది. ఓకే, సో డ్రెస్సింగ్ ప్రిపేర్ అయిపోయింది. నేను ఇందులో సాల్ట్ వేసాను కదా, అది ఆప్షనల్. ఓకే, యూస్ చేయొచ్చు లేదంటే యూస్ చేయకపోవచ్చు. కొందరు సాల్ట్ ప్రిఫర్ చేయరు. ఓకే, సో అలాంటి వాళ్ళు యూస్ చేయకపోయినా పర్వాలేదు. బట్ కొంచెం టేస్టీగా అంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే కొంచెం, పించ్ ఆఫ్ సాల్ట్ ఈ ప్లేస్లో మనం కొంచెం బ్లాక్ సాల్ట్ వేసినా ఓకే. ఓకే, సో నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు మన కార్న్. ఓకే, కార్న్ వేసేస్తున్నాను. కార్న్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి తెచ్చాను. ఓకే, అదే అలాగే. తర్వాత ఫ్రూట్ వాటర్ మిలన్. సో బాగా ఇది మిక్స్ చేసాను. ఓకే ఓకే పల్లవి, యాక్చువల్గా మనం సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఏ కైండ్ ఆఫ్ సలాడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు? అంటే వెజిటబుల్ యూస్ చేస్తున్నారు అండ్ ఫ్రూట్స్ యూస్ చేస్తున్నారు, సో మిక్స్డ్ కూడా అండ్ అలాగే హెర్బ్స్ యూస్ చేస్తున్నారు, సో ఏ కాంబినేషన్ బెటర్ అంటావు? సో ఇట్స్ డిపెండ్ ఆన్ సీజన్ అనమాట. మనం సీజన్ లైక్ సమ్మర్ వచ్చింది అనుకోండి, సమ్మర్ వచ్చేస్తే ఏంటి అంటే బాగా వాటర్ కంటెంట్ ఉన్నాయి, లైక్ వాటర్ మిలన్ కానీ, కుకుంబర్ కానీ, అలా బెర్రీస్తో, స్ట్రాబెర్రీస్తో, అలా కొంచెం టమాటోస్తో అలా చేసుకోవాలి. అదే వింటర్ వచ్చింది అనుకోండి, వింటర్ వస్తే ఏంటి అంటే చాలా అందరికీ కూడా పెదవులు పగిలిపోతూ ఉంటాయి, సో కొంచెం విటమిన్స్ ఎక్కువగా అవసరం అప్పుడు. సో అప్పుడు మంచి ఫ్రూట్ సలాడ్స్ లేదంటే దాల్స్తో సలాడ్ చేసుకోవడము, సో అలా చేయాలి. అలాగే డిపెండ్స్ ఆన్ బాడీ కూడా. సో కొంతమంది బాడీ ఏంటి అంటే కొంచెం ఫుడ్ తినగానే చాలా ఫుల్ అయిపోతూ ఉంటుంది, అండ్ కొందరికి ఏంటంటే ఎక్కువ ఫుడ్ కావాలి అంటారు. సో అలాంటి వాళ్ళు మీల్తో పాటు సలాడ్స్ తీసుకోవచ్చు. సో రెగ్యులర్గా అందరూ కొంచెం కుకుంబర్, బీట్రూట్ అలా తీసుకుంటూ ఉంటారు, డిపెండ్ అపాన్ హెల్త్ కండిషన్స్ కూడా. సో ఎవరికైతే బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ ఉన్నాయనుకోండి, సో బ్లడ్ ఇన్ఫెక్షన్ అలా ఉన్న వాళ్ళు ఏంటి అంటే బీట్రూట్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయిన వాళ్ళు కుకుంబర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఎక్కువగా లైక్ హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు, లైక్ బ్లడ్ తక్కువగా ఉంది లేదు అంటే వాళ్ళ మొహం అంతా చాలా పేలిపోతుంది కొందరికి బ్లడ్ లేక, సో అలాంటి వాళ్ళు ప్రొమగనెట్ కానీ లేదంటే యాపిల్ కానీ, అలా హెల్త్ కండిషన్స్ వైజ్గా లేదంటే సీజన్స్ వైజ్గా అలా మన సలాడ్స్ స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే, సో కాంబినేషన్స్ యూస్ చేసి కూడా చాలా బెటర్ ఆప్షన్ అనుకుంటా, వైజ్ ఆప్షన్. ఎలాగో మనం అలా యూస్ చేస్తూ ఉంటాము. అండ్ సీజనింగ్ కూడా యాక్చువల్గా మీరు చెప్పినట్టు మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ కదా. సో అండ్ ఇట్స్ వెరీ ఈజీ, అంటే బయట సీజనింగ్స్ దొరుకుతుంటాయి కదా, సో అది ఎంతవరకు అసలు యూస్ చేయకూడదా అసలు? సో యూస్ చేయకూడదా అంటే ఒక్కొక్కసారి యూస్ చేయొచ్చు, బట్ ఏంటి అంటే అందులో బాగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు. సో ప్రిజర్వేటివ్స్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. లైక్ మోస్ట్లీ ఇప్పుడైతే క్రోనిక్ కండిషన్స్ చాలామందికి వస్తున్నాయి, బీపీ ఇంకా షుగర్. సో అలాంటి వాళ్ళకి ప్రిజర్వేటివ్స్ అసలు ప్రిఫర్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇలా లైక్ హనీ కానీ, హనీ ఏంటి మంచి యాంటీ ఆక్సిడెంట్, ఆలివ్ ఆయిల్ మంచి విటమిన్ డి, అందరూ కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో అలా ఆయిల్ కానీ హనీ కానీ ఇలాంటి కొంచెం లిక్విడ్ ఫామ్స్లో ఉన్నవి ఏంటి అంటే మనం డ్రెస్సింగ్ టైప్లో యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ ఏ వైల్ కూడా అవి యూస్ చేయొచ్చు, బట్ ఇలాగ మనం ఓన్గా డ్రెస్సింగ్ చేస్తే మంచిదన్నమాట. కొంతమంది రెగ్యులర్గా సలాడ్స్ ప్రిఫర్ చేస్తారు, నైట్ ఓన్లీ సలాడ్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది, కొందరు యాడ్ ఆన్ మీల్ లాగా యూస్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే, సో మొత్తానికి ఫ్లేవర్స్ అన్నీ పట్టేశాయి సీజనింగ్లో. సో మరి స్టార్ట్ చేసేద్దామా సర్వింగ్? యా సార్. ఓకే, ఓకే లాస్యా, సలాడ్ రెడీ అయిపోయింది. వావ్,
వాటర్ మిలన్ కార్న్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వాటర్ మిలన్ కార్న్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: వాటర్ మిలన్ ముక్కలు 1 కప్పు, కార్న్ 1 కప్పు, బేసిల్ లీవ్స్ కొద్దిగా, పుదీనా ఆకు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాపినోస్ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు. వాటర్ మిలన్ కార్న్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, అలాపినోస్, పుదీనా, తేనె, బేసిల్ లీవ్స్, నిమ్మరసం వేసి బాగా కలిపి, ఉడికించిన మొక్కజొన్న గింజలు, కర్బూజా ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వాటర్ మిలన్ కార్న్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దాం పల్లవి. చాలా బాగుంది, అంటే సీజనింగ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంది. అండ్ వాటర్ మిలన్ అందరికీ ఇష్టమే, కాంబినేషన్ కూడా బాగుంది, వాటర్ మిలన్ అండ్ స్వీట్ కార్న్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. సో ఏంటి అంటే లైక్ కార్న్ అనేది మనం నార్మల్లీ వెజిటబుల్ సలాడ్స్లో యూస్ చేస్తూ ఉంటాం ఎక్కువ, ఇలా ఒక ఫ్రూట్తో కంబైన్ చేస్తే ఏంటంటే మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మన డ్రెస్సింగ్, మోస్ట్లీ మన డ్రెస్సింగ్ ఏదైతే మనం హనీ అది యాడ్ చేసాం కదా, సో అది కూడా చాలా సూపర్ టేస్ట్గా చాలా బాగుంది. యా, సో సలాడ్ బాగుంది అండ్ ఫిష్ ఫ్రై కూడా ఎక్సలెంట్ టేస్ట్ రెండు, అండ్ వెరీ క్విక్ రెసిపీస్ కూడా రెండు. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫిష్ అనగానే ఫస్ట్, ఐ మీన్ నాన్ వెజ్ అనగానే అందరికి ఫస్ట్ ఫ్యాట్ గుర్తొస్తుంది. బట్ ఏంటంటే ఫిష్లో అనేది మంచి ఫ్యాట్ ఉంటుంది, అండ్ అలాగే కొలెస్ట్రాల్ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది, అండ్ మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది ఫిష్, అండ్ చాలా ప్రోటీనిషియస్. అండ్ అలాగే ఎవరైతే విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళు ఫిష్ని రెగ్యులర్గా లైక్ వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫిష్ ద్వారా మనకు మంచి కాల్షియం అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన సలాడ్ వచ్చేసి, వాటర్ మిలన్ వచ్చేసి మంచి బాడీని హైడ్రేట్ చేస్తుంది, అండ్ అలాగే మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఇందులో కూడా. అండ్ కార్న్ వచ్చేసి మంచి ఫైబర్, అండ్ అలాగే విటమిన్ బి డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళు కార్న్ రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ఓకే, సో నాకైతే ఎస్పెషల్లీ రెండు రెసిపీస్లో ఫస్ట్ నచ్చిందంటే క్విక్ రెసిపీస్ రెండు, అసలు టైం టేకింగే కాదు అండ్ టేస్ట్ వైస్ కూడా హెల్దీ అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.